రోజుల కిందటే రేవంత్ రెడ్డి గారి యొక్క చర్యల వల్ల చూస్తే అన్ని అక్రమంగా అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మా సోదరుడు కలీం బాబా గారు రోజులపుర కంటెస్టెడ్ ఎమ్మెల్యే, దరఖాస్తు చేసుకుని ఆయన కూడా టికెట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇంద్ర నాయకులు అందరూ కూడా ఇవాళ గత నాలుగు రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల భాగంగా హైకమాండ్ ప్రకటించిన లిస్టులో వేసుకుంటూ అందులో చాలా పేర్లు పారాచూట్లు వచ్చినారు. చాలా మంది కొత్త వాళ్ళు వచ్చినారు. మొత్తం రెండు నెలల లోపే కాంగ్రెస్ పార్టీకి చేరిన వాళ్లకు దాదాపుగా 15 పైచులకు టికెట్లను కేటాయించడం జరిగింది. వీళ్ళందరినీ ఒకసారి మనం విశ్లేషణ చేసినట్లయితే పెద్ద ఎత్తున హార్స్ రీడింగ్ జరిగి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయల పైసలు ఎకరాల ఎకరాల కొద్ది భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని ఎన్సీసీ అధ్యక్షుల వారు పెద్దలు ఈ టికెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో మా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ఆకరే గారు, అదేవిధంగా ఆల్ ఇండియా ఏఐసీసీ ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు, అందరూ కలిసి ఒక తప్పుదారి పట్టించి రాహుల్ గాంధీ గారికి తప్పు నివేదికలు ఇచ్చి వారిని తప్పుదారి పట్టించి ఈ యొక్క లిస్టులు అనౌన్స్ చేయడం జరిగింది. ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్తుంది? ఉదయపూర్ డిక్లరేషన్ విరుద్ధంగా ఈ యొక్క లిస్టులు విడుదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళు ఏం చెప్పారు? రాహుల్ గాంధీ గారు పారాచూట్లను ఎట్టి పరిస్థితుల్లో టికెట్లు ఇవ్వద్దని ఉదయపూర్ డిక్లరేషన్ లో చెప్పింది. ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్తుంది? 50 చిరుకు పైచిలకు స్థానాలు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, ఎస్సీ ఎస్టీలకు, వాళ్ళ రిజర్వేషన్ ద్వారా ఈ కులాలకు 50% పైచిలకు టికెట్లు కేటాయించాలని ఉదయపూర్ డిక్లరేషన్ జరిగింది. ఆ డిక్లరేషన్ విరుద్ధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి, ఖర్గే గారి యొక్క ఇచ్చి రాహుల్ గాంధీ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఒక్కొక్క వ్యక్తిపై తప్పుడు నివేదికలు ఇచ్చి వారికి టికెట్లు ఇచ్చారు. ఒక బోగస్ సర్వే పేరు మీద సునీలు కనుగోలనేటువంటి ఒక బోగస్ వ్యక్తిని పెట్టి వారిని వారితో ముందే ఒప్పందం కుదుర్చుకుని కోట్లాది రూపాయలు చేతులు మారి సర్వేలలో కూడా వారికి ఎవరెవరికి అయితే టికెట్ ఇవ్వాలో వారిని ముందస్తుని వారిని చిత్రీకరించి ముందస్తుని వారిని గుర్తించి వారితో డబ్బులు కొట్టి వాళ్ళని సర్వేలలో పెద్ద ఎత్తున సర్వేలలో వాళ్ళ పేరు వస్తున్నట్లు సునీల్ కనుగోలు గారు తప్పుడు సమాచారం, తప్పుడు నివేదికలు ఇచ్చారు. వారిచ్చిన నివేదికల వల్ల కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నుంచి పనిచేస్తున్నటువంటి నాయకత్వం మొత్తం రోజు బలహీన వర్గాల నాయకత్వాన్ని తప్పేసుకుంటా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు నిరలేపారు.